భారత్ ఆస్ట్రేలియా మధ్య సైనిక బంధం అంతకంతకు రాటుదెలుతుంది ఇప్పటికే రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి చైనాతో ఉన్న సంబంధాలన్నింటినీ ఆస్ట్రేలియా తెంపేసుకుంది ద మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ ఒప్పందాన్ని భారత్ ఆస్ట్రేలియాలు గతంలోనే చేసుకున్నాయి దీని ప్రకారం ఇరు దేశాల సైన్యాలు ఒకరి సైనిక స్థావరాలను మరొకరు మరమ్మత్తులు సరుకుల భర్తీ వంటి వాటికి వినియోగించుకోవచ్చు గతంలో అమెరికా ఫ్రాన్స్ సింగపూర్ దేశాలతో కూడా భారతదేశం ఇలాంటి ఒప్పందాన్నే కుదుర్చుకుంది భారత్ ఆస్ట్రేలియా మధ్య కొత్త తరహా భాగస్వామ్యంగా మారుతోంది భారత్ ఆస్ట్రేలియా బంధం బలోపేతం కావడం ఇరు దేశాలకే కాక ఇండో పసిఫిక్ ప్రాంతానికి ప్రపంచానికి ముఖ్యమని ఇతర దేశాలు భావిస్తున్నాయి కీలకమైన న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా బలమైన మద్దతు తెలుపుతోంది అలాగే ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి కూడా తన మద్దతు ఉంటుందని ఆస్ట్రేలియా హామీ ఇచ్చింది ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ భారత్పై మరింత ఆసక్తిగా ఉన్నారు హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టే దిశగా భారత్ ఆస్ట్రేలియా ప్రధానులు ఇప్పటికే వ్యూహాత్మక భేటీ నిర్వహించారు రవాణా సహాయం కోసం ఒక దేశానికి చెందిన సైనిక స్థావరాలను మరో దేశం ఉపయోగించుకోవడానికి భారత్ ఆస్ట్రేలియా అంగీకరించాయి ఈ ప్రాంతంలో చైనా ఆర్థిక సైనిక ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాతోనూ భారత్ ఇలాంటి ఒప్పందాన్నే చేసుకుంది ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ మొత్తంలో ఎగుమతులు చైనాకు వెళ్తున్నాయి కానీ ఇరు దేశాల మధ్య ఇటీవలి కాలంలో వాణిజ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి చైనాలో కరోనా ఎలా పుట్టింది వ్యాప్తి చెందిందనే విషయాన్ని సమీక్షించాలని ఆస్ట్రేలియా కూడా డిమాండ్ చేసింది రెండు వేల తొమ్మిదిలో భారత్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరాయి అప్పటి నుంచి ఇరు దేశాలు కీలక రంగాల్లో సహకరించుకుంటున్నాయి రెండు వేల పదిహేడులో విదేశాంగ విధానంపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆస్ట్రేలియా హిందూ మహాసముద్ర దేశాల్లో భారత్ను గొప్ప శక్తిగా ఆస్ట్రేలియా అధిక ప్రాధాన్య భాగస్వామిగా అభివర్ణించింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఇరవై ఒక్క బిలియన్ డాలర్లుగా ఉంది భారత్లో ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో మన దేశం బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెడుతున్నాయి అసెండెక్స్ పేరిట రెండు వేల పదిహేనులో ఇరు దేశాలు తొలిసారిగా నౌకాదళ విన్యాసాలు చేపట్టాయి గతేడాది ఏప్రిల్లో అసెండెక్స్ పేరిట రెండు వేల పంతొమ్మిదిలో మూడోసారి బంగాళాఖాతంలో విన్యాసాలు చేపట్టారు భారత ఆస్ట్రేలియా మధ్య ఈ సహకారం చైనాకు షాక్లా మారింది ఆస్ట్రేలియా ఇలా తమను దారుణంగా దూరం పెట్టడాన్ని చైనా భరించలేకపోతోంది భారత్ అన్ని వైపు నుంచి చైనాను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తోంది